గులాబ్ తుఫాన్లో కొట్టుకుపోయిన మట్టి రోడ్డును మరలా నిర్మించాలని చీడికాడ మండలం కోణం పంచాయతీ గిరిజనులు అధికారులను వేడుకుంటున్నారు. గులాబ్ తుఫాన్తో 2 రోజులు ఈ గ్రామం నుంచి మిగతా గిరిజన గ్రామాలకు సంబంధాలు నిలిచిపోయినట్లు గిరిజనులు తెలియజేశారు. రోడ్డు మరమ్మతుల వల్ల నిత్యావసర సరుకులు గాని వైద్యం గాని వృద్ధులకు మందులు గాని అందక నానా అవస్థలు పడుతున్నట్లు వారు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జాజులపాలెం నుంచి గుడివాడ కోణంకు రాకపోకలు అంతరాయం కొనసాగుతున్నట్టు గిరిజనులు తెలియజేశారు. అయితే నేటి వరకు కూడా జాజులపాలెం గ్రామస్తులకు అటు వైద్య సదుపాయాలతో పాటు నిత్యావసర సరుకులు కూడా పూర్తి స్థాయిలో తెచ్చుకున్నట్టుకు అలాగే క్రయ విక్రయాలు జరుపుటకు రోడ్డు సదుపాయం లేక నానా ఇబ్బందులు గురవుతున్నట్లు జాజులపాలెం గ్రామస్తులు తెలియజేశారు. ఎన్నో సార్లు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోలేదని, పంచాయతీ సర్పంచ్ గిరిజన నాయకుడే ఉండి తోటి గిరిజనుల బాధలను పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడినా బాధితుని డోలీలో కట్టి గడ్డలో మోసుకెళ్లే కోణంలో వైద్యుని సంప్రదించవలసిన గొడ్డు పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ఎంతమంది వచ్చినా సరే అసలు రోడ్డు అవ్వట్లేదు. మాకు ఏదైనా ట్యాబ్లెట్ తెచ్చుకోలేనా, ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా మోసుకెళ్ళి వస్తుంది. ఇక్కడ నుంచి అసలు ఆ రోడ్డు ఇట్లా తయారైంది. ఒక 2-3 నెలల సంవత్సరాలు కలుపుకున్నా సరే ఎన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నిలు అంత ముఖ్యమంత్రులు మారినా అసలు మాకు రోడ్డు మారట్లేదు, అసలు మాకు ఊరే మారట్లేదు. ఎంతమంది వచ్చి ఇంకా తీసుకున్నారు కానీ అసలు మాకు అసలు అవ్వట్లేదు. గిరిజన సంక్షేమ గ్రామం ఇప్పుడు ఉన్నారు కానీ అసలు పట్టించుకోకుండా పోతున్నారు లేదు. ఇప్పుడు మీరు ఎంతో బాధపడుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎంతమంది కలిగినా సరే, ఎమ్మెల్యే కలిగినా ఎవరు కలిగినా సరే అసలు మాకు అసలు కనీసం అసలు మా గ్రామం ఉన్నదని అసలు తెలియకుండా చేస్తున్నారు. అసలు చాలాసార్లు ఎంతమంది రోడ్డు వేస్తామని చాలా మంది విలేకరులు వచ్చాయి కానీ అసలు మా రోడ్డు గురించి అసలు పట్టించుకోవట్లేదు. మా ఊళ్ళో పెద్దలు కూడా సరిగా రక్షించుకోవట్లేదు. వీటి కూడా అడుగుదాం అంటే సౌకర్యం లేదు. సరిపడి గడ్డలు వచ్చేసి గత 4 రోజుల నుంచి ఆ పక్షులతో ఆకలితో మేము ఏ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడి ఆకలితో పాటు 4 రోజుల పాటు ఉన్నాం. అలాగే ప్రస్తుతానికి మరి ప్రెసిడెంట్ కానీ మరి ఎంటిటీస్ కానీ అలాగే తదుపరి మరి గవర్నమెంట్ పెద్ద నాయకులు అందరు కూడా ఈ రోడ్డుకి కొద్దిగా పట్టించుకొని మాకు కనీసం తార్ రోడ్ అయినా కాదు పని సరే, కనీసం మాకు ఊళ్ళోకి బళ్ళు వచ్చేటట్టు అయినా సరే మాకు మట్టి రోడ్డు అయినా సరే సౌకర్యం కల్పించండి. ఆరోగ్యం బాగలేకపోయినా సరే మాకు చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మోసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తదుపరి ఇంచుమించు ఆరోగ్యానికి చెడిపోయి ఒక 4-5 గురికి మేము ప్రాణాలు కోల్పోయాం ఈ రోడ్డు లేక. ఇకపైన మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తారనేసి మా నాయకులకి మా గ్రామం తరఫున మా విలేజ్ తరఫున మాము ఈ రోడ్డు ఎలగంటే మాకు ఊరికి కావాలనేసి మేము గట్టిగా కోరుకుంటున్నాం. అలాగే మా బోర్డుని విని పెద్ద నాయకులు అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు మాకు ఎలవలగా మాకు ఊళ్ళోకి బంధించేటట్టు అయినా సరే మాకు రోడ్డు వేస్తారనేసి మరీ కోరుకుంటున్నాం. అలాగే ప్రస్తుతానికి అలా సైడ్ ఇవ్వండి అమ్మా, అలాగే రోడ్డు మీ మధ్య అలా సైడ్ ఇవ్వండి. ఆ రోడ్డు కనిపించినట్టు